రాష్ట్రాల్లో అలా పార్లమెంటు ఎన్నికలు ముగిసాయో లేదో ఇలా ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి కేరళకు పయనమయ్యారు కేరళలోని కొచ్చిన్ కు ఎమ్మెల్యేలను తీసుకువెళ్తున్నారు దాకా బాగానే ఉంది కానీ అదే ఫ్లైట్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది పొంగులేటి టీంతో రోహిత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అనే చర్చ మొదలైంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలంతా వరుసగా పార్టీ మారుతున్నారు ఓడిపోయిన వాళ్లు గెలిచిన వాళ్లు అనే తేడా లేకుండా అంతా పక్కచూపులు చూస్తున్నారు ఇదే క్రమంలో రోహిత్ కూడా ఇప్పుడు కేసీఆర్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అనే చర్చ జరుగుతోంది గతంలో కాంగ్రెస్ అంటేనే తోకతొక్కిన తాచులా లేచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు ఎక్కడా పెద్దగా కనిపించలేదు ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కేరళ ఫ్లైట్ లో దర్శనమిచ్చాడు దీంతో త్వరలోనే రోహిత్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతోంది మరోవైపు రోహిత్ అనుచరులు మాత్రం ఈ చర్చను కొట్టిపారేస్తున్నారు ప్రయాణిస్తున్న విమానంలోనే అనుకోకుండా రోహిత్ కూడా వెళ్లాడంటూ చెప్తున్నారు ఇండిగో ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఫ్లైట్ ఆగిందని చెప్తున్నారు ఈ రెండు వాదనల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయం కాసేపు పక్కన పెడితే రోహిత్ ఫ్లైట్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఆ పార్టీ నేతలంతా వెళ్లి వేరే పార్టీలో చేరుతారంటూ కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు ఇప్పుడు ఆ కామెంట్స్ కు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది రోహిత్ వర్గీయులు చెప్తున్నట్లు ఇది యాదృచ్ఛకమేనా లేక నిజంగానే రోహిత్ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ప్లాన్ ఏదైనా చేస్తున్నారా చూడాలి